వాల్మీకి రామాయణం యుద్ధకాండ 35వ సర్గ రావణుడు మాతామహుడు సచివుడు అయిన మాలేవంతుడు శ్రీరామునుకు సీతాదేవిని అప్పగించటి యుక్తము రాక్షస రాజులకు పెక్కి రీతుల హితవక్తులు పలుకుట శత్రుధనుడు దమనుడు ఆజానుబాహు రఘురాముడు శంకారావములతో బేరే నాదములతో లంకపై దాడికి వెడలను. రాక్షసరాజు రావణుడు ఆ బేరే ధ్వనులు విని ఇక ఇప్పుడు చేయవలసింది ఏమి అని క్షణకాలం ఆలోచించాను. పిమ్మట అతడు మంత్రుల వైపు తేరపారి చూశాను. లోకములను పీడించువాడు క్రూరుడు మిక్కిలి బలశాలి రాక్షసరాజు రావణుడు సభామందిరం ప్రతిధ్వనించినట్లుగా మంత్రులందరినీ మందలించుచు ఇట్లా అనను. శ్రీరామును పరాక్రమమును గురిచియో అతని సేనా పరివారమును గురించియో ఆయన సాగరమును దాటి వచ్చిన విషయం మీకు ఇదివరకే నాకు తెలిపి ఉంటుంది. మీరు సమరంగమున సాటి లేని పరాక్రమ సాధువులను నేను ఎరుగుదురు. అది సరే, ఆ రఘువీరుని బలపరాక్రమను ఎరింగి ఒకరి ముఖంలో మరొకరు చూచుకొనుచు నిరుత్సాహంతో ఇట్లు మౌనం వహించడం ఇంటి వేళ రావణుడు ఇట్లు ఆక్షేపించు పలికిన పిమ్మట మిగులు ప్రాక్యుడు రావణుడు ఒక మాతామహుడు రావణుడి తల్లి అయిన కైకసి పినతండ్రి అయిన మాలేవంతుడు అతను రాక్షసుడు అతనితో ఇట్లా అన్నాడు. మహారాజా, 14 విద్యల వయందు ఆరితేరిన వాడు నీతి శాస్త్రం అనుసరించేవాడైన రాజు మాత్రమే తన శత్రువులను అదుపు చేయగలడు. చిరకాలం సకలైశ్వర్యం అనుభవింపగలడు. రాజు పరిపాలకుడు సమయకానుకూలంగా దేశకాల పరిస్థితులను అనుసరించి శత్రువులతో సంధిని విగ్రహమును నడుపుచుండవలను. అదే సమయమున తన పక్షమును గల బలమును వృద్ధి చేసి కొనుచుండవలను. అట్టి ప్రభు మాత్రమే ఐశ్వర్యంతో తలదూగుతూ చూడవలను. శత్రుబలము కంటే తన బలము శక్తి సామర్థ్యం తక్కువగా ఉన్నను లేదా వాటిలో సమానంగా ఉన్నను ఆ రాజు శత్రువుల్లో సంధి చేసుకున్నటయే మేలు. ఒకవేళ శత్రుబలం కంటే తన బలం శక్తి సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు ఆ రాజు శత్రువును ఏ విధంగా ఉపేక్షింపరాదు. అంతేకాక తనతో యుద్ధం చేయడే యుద్ధం రావణ. అందువల్ల బలవంతుడైన శ్రీరాముడితో సంధి చేసుకున్నటే మేలని నాకు ఆలోచించున్నది. ఇప్పుడు ఆ ప్రభువు నీపై దండెత్తి వచ్చడం సీతమ్మదేవి కొరకే కదా. కనుక ఆ సాధువుని ఆయనకు అప్పగించడే మనకు శ్రేయస్కరం. సమస్త దేవతలు ఋషులు గంధర్వులు శ్రీరాముని జయమే కోరుకుంటున్నారు. కావున బలవంతుడైన రాఘవీరుడు విరోధం పెట్టుకొనవద్దు. ఆ ప్రభుతో సంధికి ఇష్టపడము. సర్వజ్ఞుడు బ్రహ్మదేవుడు సురులు దేవతలు అసురులు అని రెండు పక్షముల వారి సృజించే ధర్మము సురులను ఆశ్రయించి ధర్మమునను అనుసరించేవారు దేవతలు, అధర్మము అనుసరించేవారు రాక్షసులు. అధర్మము రావణ ధర్మము మంచి స్వభావం గల దేవతల పక్షమున నిలుచున్న అధర్మం దుష్ట స్వభావం గల అసురులు పక్షమున వహించును అని లోక ప్రసిద్ధి. కృతయుగమున అధర్మం అణిచివేయును చు ధర్మము వృద్ధి చెందును. కలియుగమున ధర్మము కబళించుచు అధర్మం పెళ్లిబుకును. సమస్త లోకములను జయింపవాలని కోరికలతో నీవు శుభములను మూలమైన ధర్మములను పూర్తిగా అణిచిపెట్టితే కాయగా అశుభహేతువైన అధర్మం తలెత్తుకొంటివి. సీతాపహరణ అధర్మ పాల్పడితివి. అందువలన అధర్మపక్షం వహించే శ్రీరాముడు ఆయన అనుచరులు మనకంటే బలవంతులు నీకు విచక్షణ కోల్పోయినందుకు అధర్మ వృద్ధి చెంది మనల్ని పూర్తిగా కబళించి వేయించున్నది. దైవీ ప్రకృతి గల దేవతలు ధర్మం అవలంబించినందున వారి పక్షం వృద్ధి చెందుతున్నది. ఋషీశ్వరులు అగ్ని వలె తేజోమూర్తులు ఇంద్రియంలోనైన వాడు నీ విశృంఖములుగా వర్తించి అట్టి మహాత్ములకు తీరని భయం పుట్టించింది. ఆ ఋషుల ప్రభావం అగ్ని జ్వాల వలె ఆర్పుటకు సఖ్యం కానిది. భ్రమణోత్తములైన ఈ ఋషీశ్వరులు అగ్నిష్టం మొదలు ప్రముఖులైన ఆయా యజ్ఞములను నిత్యము ఆచరించుతారు. పవిత్రాత్ములైన ఆ తాపసులు సర్వదా ధర్మనిరతులై ఉందరు. వారు వేదమంత్రములను పఠించుచు యజ్ఞయందు విద్యుత్తు లోహమములు చేయుచుందరు. అందులో రాక్షసులందరూ గ్రీష్మ ఋషులందు మేఘముల వలె నలుదిశలకు చెల్లాచెదురై పారిపోదు. అగ్ని వల్ల తేజ సంపన్నులు ఋషీశ్వరులు తీర్చిన హోమాగి నుండి బయలుదేరి ధూమములు నెలకు నలుదిశలకు వ్యాపించు. రాక్షసుల తేజస్సులు కప్పివేయుచుండదు. ఆయా పవిత్ర ప్రదేశములు ఎంత దృఢప్రదులై మహాత్ములు ఆచరించే తీవ్రమైన తపస్సు రాక్షసులు పరితపించేయుచుండు. దేవ దానవ యక్షణ వల్ల మరణం లేకుండా నీవు వరములు పొందుటివి. కానీ మనుషులు మొన్నకు వారి వల్ల నీవు వర్ధుడవే. ఇప్పుడు మహాబలశాలు చెక్కుచను పరాక్రమం గలవారైన నరవానర వీరులు ఈ బల్లోక గోలాంగుల యోధులు సైన్య సేన సమేతంగా లంకా సమీపం చేరి గర్జన చేయుచుందరు. భూమిపైనను ఆకాశంలో భయంకరమైన పలు రీతులు అపశకనములు మాకు కనబడుతున్నాయి. వీటి ప్రభావం రాక్షసులందరికీ వినాశం తప్పదని నేను దృఢంగా అనుకుంటున్నాను. వికృతమైన రూపము కలిగి భయంకరమైన మేఘం చెవులు చిల్లుపడినట్టు గర్జించుచున్నాడు. అలాగే అలంకా నగర ప్రవేశం ఎందు అంతటా వేడివేడి రక్తదారులు వసించున్నాడు. గుర్రములు ఏనుగులు మొదలు వాహనం కన్నీరు కార్చుట్టు గగ్గోలు పెట్టుచున్నాడు.
ధ్వజములన్నీ దుమ్ము కొట్టుకొని వెన్న తిరిగి ఎప్పటి వెళ్ళి తేజర్రులు చూడటం లేదు. మాంసమును భక్షించి కూరముఖులు నక్కలు గ్రద్దలు భీకరముగా అరుచుచున్నవి గుంపులు గుంపులుగా వెంట వెంట లంకలో ప్రవేశించుచున్నారు. నల్లని రాక్షస స్త్రీలు అడ్డదిడ్డముగా మాట్లాడి గృహంలో ప్రవస్తుత వస్తువులు దొంగలించుచున్నట్లు వారిని నిర్బంధంగా ఎదుటి నుండి నిలబడింది. తమ తెల్లని కోరలు కనబడినట్టు వికృతంగా నవ్చున్నట్లు కళలో కనబడుచున్నవి. గృహముడలో బలికర్మలపై సిద్ధపరచబడిన హవ్య ద్రవ్యములు కుక్కలు ఎలుకలు ముంగీసలు తిరిగేయుచున్నవి. గోవులు దాకా గాడిదలు పట్టు పుట్టుచున్నవి. పిల్లలు పెద్ద 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 పులులతోనూ పందులతో కుక్కలతోనూ కలిగిచున్నవి. కిందర జాతి వారు రాక్షసులతోడు మనుషులతోడు కూడుచున్నారు. ఎర్రని పాదములు గల తెల్లవి పావురములు దైవ ప్రేరేతములో అన్ని వైపులా తిరుగుచున్నాయి. అవి ఇవి రాక్షసుల వినాశములు సూచించున్నవి. ఇంట్లలో పెంచబడిన గోరువంకలు బతుస్వరములు మాని క్రూరంగా అరుచున్నవి. కాకులు మొదలగు పక్షులు మృగములు ఇదివరకు ఓడిపోయినను కలహస్వభావమై మరల గుమికూడిన పరుగులు తీచున్నవి. భయంకర వికృత అంగము గలవారు కర్కసముగా ఉన్నవారు ఎరుపు గోరోచరవర్ణములు కలిగి ఉన్నవాడైనారు. యముడు సాయం ప్రాతకాలము ఎందు మన అందరినీ గృహములకు పరికించి చూచున్నట్లు అనిపించుచున్నది. ఇవి మాత్రమే కాక మరికొన్ని దుష్ట శకునములను కనపడుచున్నవి. లంక మీదకు దండెత్తి వచ్చిన ఈ వీరుడు నరుని రూపంలో వచ్చిన నారాయణుడే. సముద్రంపై అద్భుతమైన సేతువును నిర్మించిన దృఢ పరాక్రమశాలి ఈ రాఘవుడు మానవ మాతృడు కానే కాడు. కావున రాముడు నరేంద్రుడైన శ్రీరాముడితో సంధి చేసుకుని ఇంతవరకు ప్రస్తావించబడిన అపశకునాదులు దృష్టిలో ఉంచుకొని నీ కర్తవ్యం నిర్ణయించుకుని భవిష్యత్తు తగినట్లుగా ఆ రఘువీరునకు సీతమ్మ తల్లి అప్పగించుట మొదలైన సత్కర్మల తెలుపు నేర్పము మంత్రులతో శ్రేష్ఠుడు మిక్కిలి పౌరుషం గలవాడైన అమిత బలశాలైన మాల్యవంతుడు సభలో ఉన్న ఆ రావణుకి ఇట్లా అతని అభిప్రాయం తెలిపి పింబట లంకాధిపతి యొక్క ఆకారం పదే పదే పరిశీలనగా చూచి రావణుని మనస్సును మనోభావం గమనించి అతడు నిన్నకుండెను. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యం శ్రీమద్ రామాయణం యుద్ధకాండ 35వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.